కానీ మొదటిసారిగా ఇవాళ ఇన్ని ప్రభుత్వాలు పార్టీలు యోజన చేసినప్పటికీ కూడా సాధ్యం కాలేదు. కానీ మోదీ గారు మాత్రమే వట్టి వలన విక్రమార్కుని మాదిరిగా మొదటి ఆ కొత్త భవనంలోనే మొదటి బిల్లు ప్రవేశపెట్టి ఖచ్చితంగా మహిళలకు న్యాయం చేస్తా అని చెప్పి ఏ రకంగా లోక్సభలో ప్రవేశపెడితే ఈ మతోన్మాన రాజకీయ పార్టీ మజ్లిస్ సభ్యులు ఇద్దరు తప్పితే ఏకగ్రీవంగా దాదాపుగా అన్ని పార్టీలు ఆ యొక్క మహిళా బిల్లు ఎన్ని లొసుగులు తీసుకొచ్చే ప్రయత్నం చేసినా కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేసినా చివరికి అన్ని పార్టీలకు ఓటు వేయని తప్పని పరిస్థితి మోదీ గారు తీసుకున్నారు. రాజ్యసభలో 214 మంది ఎవరైతే హాజరైతే భిన్నమైనటువంటి సిద్ధాంతాలు భిన్నమైనటువంటి ఆలోచనలు భారతీయ జనతా పార్టీ అన్న మరి ఆలోచన విధానంతో నిబేదించేటువంటి అనేకమైన పార్టీలు ఆ రకంగా ఉన్నప్పటికీ నిజంగా నా జీవితం ధన్యంగానే భావిస్తా ఉన్నాను. మోదీ గారు తలపెట్టినటువంటి ఈ మహిళా బిల్లుకు రాజ్యసభ సభ్యుడిగా నాకు ఆ బిల్లును సమర్థించే అవకాశము ప్రభుత్వం మోదీ గారు పార్టీ ఇవ్వడము దాంతో పాటు నాకు ఓటు వేసే అవకాశం కల్పించింది. నిజంగా చరిత్రలో సువర్ణ అక్షరాలు లిఖించే రోజు అది మరుపురాని రోజు. ఇవాళ మహిళా బిల్లుకు మద్దతు తెలిపిన వాళ్ళందరూ కూడా వారికి ప్రత్యేకంగా ఇవాళ నిజంగానే ధన్యవాదాలు.